అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం సాయినగర్లో ఉన్నటువంటి శ్రీ సాయి నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఆర్ఎస్యు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు అనంతరం ఎంఈఓ చెంగల్ రెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రశాంత్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు నరసింహ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సాయి నారాయణ యూపీ స్కూల్ అనుమతిని ఉపసంహరించుకోవాలని వారు ఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా అపార్ట్మెంట్ లాగా కట్టి విద్యను వ్యాపారం చేయాలని, ఏ విధంగా పాఠశాల నిర్వహిస్తారని అన్నారు. అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, యూపీ స్కూల్ తో పాటు నవోదయ, సైనిక్, ఐఐటి, టెక్నో వంటి కోర్సుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. పాఠశాల ఆవరణంలో హాస్టల్ నిర్వహించడం రద్దు, కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫైర్, పోలీస్ ఆఫీసర్, గ్రౌండ్, బాత్రూం సరిపడా అక్కడ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని విద్యాశాఖ అధికారులు ఎలా ప్రోత్సహించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాసులకు కక్కుర్తి పడి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం ఇది ఎంతవరకు న్యాయమని అన్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారికి అనుమతిస్తే విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యవస్థను నాశనం చేస్తారని అన్నారు. అధికారులు కనుక అనుమతినిస్తే న్యాయ పోరాటానికి సిద్ధమని తెలిపారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే శ్రీ సాయినారాయణ యూపీ స్కూల్ కు అనుమతిని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి మనోజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు, నారాయణ ఆర్ఎస్యు నాయకులు అలీ, ప్రవీణ్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాజంపేట పట్టణంలో శ్రీ సాయి నారాయణ యూపీ స్కూల్ అని చెప్పి అనుమతులు రాకుండానే ఇష్టానుసారంగా ప్రచారాలు చేసుకుంటూ మా పాఠశాలలో నమోదయ, సైనిక్, వివిధ పేర్లతో విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు పాల్పడుతూ ఉన్నారు. స్థానికంగా చూసుకున్నట్టయితే ఒక అపార్ట్మెంట్ లాగా ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్లో పాఠశాల నిర్వహిస్తున్నాం మేము. హాస్టల్ సౌకర్యం కూడా కలదు అనే విధంగా ఈరోజు విస్తృతంగా కరపత్రాలు వేసి పంచే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సాయినారాయణ యూపీ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని విద్యార్థి సంఘాలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ చూస్తూ గ్రౌండ్ లేకుండా, లేకపోతే ఫైర్ ఎన్ఓసీ లేకుండా, ఏం లేకుండా విచ్చలవిడిగా విద్యార్థి నాయకులను, లేకపోతే విద్యాశాఖ అధికారులను, రాజకీయ అందరినీ మభ్యపెట్టే విధంగా ఈరోజు ఆయన నిలువు దోపిడీ చేస్తూ ఉన్న కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారైనా, లేకపోతే డిఈఓ గారైనా వీటిపైన చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా అని చెప్పి మీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రశాంత్, ఆర్ఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యుడు.